Hello friends, welcome back to my channel. Ee roju nenu Mughlai chicken curry restaurant style la cheyabothunnanandi. Manam first chicken ni marinate cheskundamandi. 500 grams chicken teeskunnanu. Indulo 1 spoon salt add cheskundam. One spoon pepper powder andi. దీని బాగా కలుపుకుందామండి. ఒక 30 మినిట్స్ మనం ఫ్రిజ్ లో పెట్టుకుందామండి. నెక్స్ట్ జీడిపప్పుని వాటర్ లో వేసి నానబెట్టానండి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుందాం. అండ్ బాదం ఒక 6 తీసుకున్నాను. ఈ రెండింటిని ఒక 10 మినిట్స్ నానబెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుందామండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఒక 4 లవంగాలు 2 యాలకులు ఒక దాల్చిన చెక్క వేస్తున్నానండి. 2 బిర్యానీ ఆకులు వేస్తున్నానండి. ఒక 2 ఆనియన్స్ పేస్ట్ వేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి బాగా ఫ్రై అయ్యే వరకు. ఆనియన్ ఫ్రై అవుతుందండి. ఈలోపు పొట్టు తీసిన బాదం అండ్ జీడిపప్పుని మిక్సీ చేసుకుందాం. మధ్యలో ఒకసారి మూత తీసి కలయపెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేసాను. మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్ పేస్ట్లో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందామండి. బాగా కలుపుకుని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. వన్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసానండి. హాఫ్ స్పూన్ 1/2 స్పూన్ వేసానండి కారం. కొరియాండర్, కొత్తిమీర వేస్తున్నానండి కొంచెం. చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనిద్దామండి. మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసామండి. ఇప్పుడు ఇంకొక 1 స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకుని యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జీడిపప్పు బాదం పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఒక 1 కప్ పెరుగుని యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి. ఫైనల్గా కసూరి మెతి అండి.
ఒక స్పూన్ వేసాను. గ్రేవీ కూడా ఇంకా దగ్గరికి అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. దానికి ముందు కొత్తిమీర వేస్తున్నాను కొంచెం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇష్టపడే వాళ్ళు ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు. పైన కసూరి మెతి, ఫ్రైడ్ ఆనియన్స్, కొరియాండర్ వేసుకోవచ్చండి. ఆయిల్ చూడండి పైకి తేలుతుంది, సుక్కు అయిపోయిందండి. ఇంకా బౌల్లోకి తీసుకుందాం. రెస్టారెంట్ స్టైల్ మొగలాయి చికెన్ కర్రీ రెడీ అండి. మొగలాయి చికెన్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.